రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వారి చేతులుగా ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఏర్పడటాన్ని నేను మాట్లాడాను. అది చేద్దాం అన్నంటే ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ శంకుస్థాపన చేయడం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగింది. ఇక్కడ మీడియా మిత్రులు కొంతమంది గుర్తుంటుంది, అయితే అంత న్యూ జనరేషన్ కూడా మర్చిపోయారేమో తెలియదు. పాత పత్రికలు పాత మీడియా మిత్రులు అందరికీ తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పటి 2015లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చి శంకుస్థాపన చేశారు. 4-5 పెద్ద ప్రాజెక్ట్ ఇదే అప్పుడు ఇదే గంటా శ్రీనివాసరావు గారి మంత్రిగా ఉన్నారు. అలా వచ్చిన ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఒక అధీనంలో ఇప్పుడు మనం ఉన్న దాంట్లో చేయడం జరిగింది. మిత్రులు చాలామంది సభ్యులందరూ మెంబర్గా చేరటం, ఈ ఫిలిం నగర్ ఫిలిం కన్సాల్టెన్సీ ఉండే క్లబ్ కాబట్టి కొంచెం అట్రాక్ట్ అయ్యి ఎక్కువ మంది చేస్తాం. సుమారుగా నేను ప్రెసిడెంట్గా ఉన్నంత అంటే 2 సంవత్సరాల క్రితం వరకు 1150 మంది సుమారుగా మెంబర్లు చేరారు. ఆ మెంబర్లందరికీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ గంటా శ్రీనివాసరావు గారు చట్టం వల్ల కానీ ఇక్కడ ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, దానికి ఫిలిం కల్చరల్ సెంటర్లో ఫిలిం పర్సనాలిటీస్ వచ్చి కూర్చోడానికి, ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి, మన మీటింగ్స్ చేసుకోవడానికి, చర్చలు జరుపుకోవడానికి, అందరూ కూర్చోడానికి బాగుంటుంది అని చెప్పి ఈ అతీతిలో అయినా ఉంది. గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ అడిగి ల్యాండ్ తీసుకుని దాంట్లో సొంత భవనాలు కట్టుకుని దానికి వెళ్దామనే ఉద్దేశంతో ముందుగా ఈ అతీతిలో రావడం జరిగింది. ఇది 2015లో జరిగింది. ఈ 8 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించి ఆ రోజున వక్రపడ 15 ఎకరాలు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్కి శాంక్షన్ చేయడం జరిగింది. అయితే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు అది హెరిటేజ్ సెంటర్ అవటం, టూరిస్ట్ స్పాట్ అవటం, దాని మీద ఈ కల్చరల్ సెంటర్ ఇట్లాంటి దృష్టిలో ఇబ్బంది అవుతుందనో మరి ఏమో తెలియదు. కానీ అప్పుడు లోకల్స్ కొంతమంది ప్రొటెస్ట్ చేయడం వల్ల మేము మాకు అర్థం కాలేదు, మాకు అలవాటు లేదు ఇలాంటి సిచ్యువేషన్స్. ఆ సందర్భంలో మేము దాని మీద శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. కళా వెంకట్రావు గారు అప్పుడు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, వారు గంటా శ్రీనివాసరావు గారు కళా వెంకట్రావు గారి సమక్షంలో శంకుస్థాపన చేశాం ఒక్కటం మీద. అయితే ఇవన్నీ తర్వాత మీడియాలో కానీ రాజకీయ పరిణామాల్లో కానీ కొట్టకుండా కొంత కాంట్రవర్సీ రావడంతో మేము కంగారు పడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అడగడం జరిగింది. అడిగితే కొంత టైం పట్టింది, అది మళ్ళీ అర్థం చేసుకుని మేము అడిగేది ఆయనకున్న ప్రయారిటీస్లో ఇది కొంచెం వెనకపడింది, ఆల్రెడీ ఇచ్చాను కదా అనే ఉద్దేశం ఉండదు. మొత్తం మీద తిరిగి తిరిగి 19 మార్చి 5వ తేదీ లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ రామానాయుడు కొండ పైన ఈ కొత్త కొండ బదులు ఇచ్చారు, 5 ఎకరాలు ఇచ్చారు. 5 ఎకరాలు అయినా సరిపోతుంది అని చెప్పాం. అక్కడ చేద్దామనుకునే టైంలో ఆ ప్రభుత్వం మారి 2019లో ప్రభుత్వం మారి మారిన తర్వాత కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. 2 సంవత్సరాలు తిరిగాను, 2 దాకా 6 మాసాలు తిరిగాను. కొత్త ప్రభుత్వం కొత్త రాజకీయ పరిణామాలతో కొత్త మెంబర్స్ చేర్చుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా అప్పటి ప్రభుత్వానికి ఎదిగాడికి ఇచ్చిన 2 జీవోలు ఉన్నాయి. కొత్తకొండ జీవో అట్లాగే ఉంది, ఫిలిం నగర్ కల్చరల్ శాఖ పేరు మీద, అలాగే రామానాయుడు కొండపై కూడా అదే ఇది ఉంది, 5 ఎకరాలు కూడా జీవో చేసి ఉంది. ఈ 2 అలాగే ఉండటంతో అది కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పరిశీలించడం జరిగింది. చాలా నెలలు సంవత్సరాలు తిరిగా కలెక్టర్ గారు ఆఫీసుకుంటున్న అవల అప్పుడు మేముంటే అవదేమని చెప్పి ఇక్కడ లోకల్గా ఉన్న కొత్త మెంబర్స్ కొంతమందిని చేర్చుకోవడం జరిగింది. అది నేను కూడా అట్లాంటి సంఘటన జరగడానికి నేను కూడా కారణమే, ఎందుకంటే నా వల్ల కూడా కూడా చూపుతున్నాం కల్చరల్ సెంటర్ ముందుకు రావాలి కాబట్టి
మనం ఉంటే మంచిది కాదేమో అని చెప్పి అప్పుడు నేను ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్ గారు కాయ వెంకటరెడ్డి గారు ఉన్నారు ఆయన కంప్లీట్ చేసి నేను ఇక రిటైర్ అయిపోయాను. ఎందుకంటే నేను విజయవాడ నుంచి సారీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి విశాఖపట్నం వచ్చి నేను రెగ్యులర్గా చూడటం అదంతా కష్టమైన పనిలాగా ఉంది. మా ఇండస్ట్రీ కూడా అనుకున్నంత స్పీడ్గా రాలేదు. ఈరోజు రాజకీయ పరిణామాల వల్ల అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం వాళ్ళు కూడా లేకపోవడం దాంతో నేను కూడా డిసప్పాయింట్ అయ్యి నిరుత్సాహంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం చేశాను. అయితే కొత్త మెంబర్స్లో ఎక్కువ మంది సినిమా మెంబర్స్ లేకుండా ఇక్కడ లోకల్ మెంబర్స్ చేరుతున్నారు. ఒరిజినల్గా ఇక్కడ వెంకటేశ్వర థియేటర్స్ మదన్ గారు, పూర్వీ పిక్చర్స్ వెంకటరాజు గారు, చంద్రరెడ్డి గారు, రామకృష్ణ అలంకారి గారు, రామకృష్ణారెడ్డి గారు, లీలమ్మ ఎన్నో గారు, ఇలా అందరూ సినిమా వాళ్ళే ఉంటారు. రామరామ సినిమా నుంచి వేరే రూపంలో మారింది ఈ గత 5 సంవత్సరాల నుంచి. అయితే పర్పస్ ఏంటంటే ఈ జీవోలో ఉన్న ముఖ్య ఉద్దేశం బయలాలో కానీ ఆ గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో కానీ ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ కల్చరల్ సెంటర్ అనేది పేరు పెట్టడానికి కూడా అందరూ పిలుపు క్లబ్ అంటారు కానీ క్లబ్ కల్చరల్ సెంటర్ కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి. సినిమా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ట్రైనింగ్ చేయాలి, పర్పస్ఫుల్గా ఉండాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి కావాల్సిన అన్ని వస్తువులు ఇంట్లో కరెక్ట్ చేయాలి. అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయాలి అని చెప్పి కొత్త భవనాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మంచి కన్వెన్షన్ సెంటర్, డ్రామా థియేటర్స్, ఫిల్మ్ అకాడమీ ఇవన్నీ కూడా కొత్త కొత్త ప్రపోజల్స్లో డ్రాయింగ్స్లో నేను ఇచ్చాను. అవన్నీ బాగా నచ్చినవి. అయితే సబ్సిక్వెంట్గా అది ఉంది కదా కొన్ని సర్మిషన్స్ రాకపోవడం కానీ రీజన్స్ ఏదైనా కానీ వెళ్దా. మా తర్వాత వచ్చిన కొత్త కమిటీ ఈ ప్రొసీజర్ సినిమా ఇది పర్టికులర్గా సినిమా కోసమే ఇచ్చారు, సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందడం కోసమే ఇచ్చారు అనేది ఈ కొత్త కమిటీ వాళ్ళకి తెలియకపోవడం, ఆ పర్పస్ మారిపోయి వేరే రకంగా ఉండటం, దీంట్లో ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ వేరేగా ఉండటం, ఇది అభివృద్ధి చెందడం ఆగిపోయి ఇక ముందుకెళ్ళడం జరగదు. ఈలోపు మొన్న 4వ తారీఖు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ మాకు కొత్త ఉత్సాహం వచ్చి ఈసారైనా ఇండస్ట్రీ డెవలప్ చేయాలి. మళ్ళీ అదే మంత్రి గారు అదే పొజిషన్లో దీన్ని ఎమ్మెల్యేగా ఆయన గారు ఆయన చూసిన తర్వాత మాకు మళ్ళీ ఆశ రేకెత్తెత్తడం, ఆయన చూసిన ఉత్సాహంతో మళ్ళీ ఇక్కడికి రావడం, ఖచ్చితంగా ఫిలిం నగర్ సెంటర్లో రావాలి, ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇక్కడ డెవలప్ అవ్వాలి, అది గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీద ఖచ్చితంగా జరుగుతుందని మా నమ్మకం. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న ఈ కమిటీ ఇంతకుముందు మేము ఎట్లా అయితే సపోర్టివ్గా మీ చేత ఈ అభివృద్ధి జరుగుతుంది ఫిలిం సెంటర్ అని మేము అనుకున్నాము. అలాగే ఇప్పుడు మా ద్వారా ఖచ్చితంగా ఇది గంటా శ్రీనివాసరావు గారి ద్వారా అభివృద్ధి చెందుతుందని, ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందని రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ కొత్త కమిటీని నాకు మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎలాగో ఫిలిం ఇండస్ట్రీ గురించి కానీ మీకున్న ఇతర వ్యాపారాల ద్వారా కానీ నేను బిజీగా ఉన్నాను. దయచేసి ఇది మళ్ళీ పాత ఫిలిం ఇండస్ట్రీ పీపుల్కి అప్పచెప్తే ఫిలిం ఇండస్ట్రీకి ఫిలిం పరిశ్రమకు కావాల్సిన ఇవన్నీ చేసుకోగలుగుతారు కాబట్టి ఈ కమిటీ యాజ్ ఇట్ ఈస్గా ఫిలిం ఇండస్ట్రీకి అప్పచెప్తామని ప్రార్థిస్తూ ఆ విషయంగా బీబీ ఎమ్మెల్యే గారిని కూడా మేము మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ని బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఫిలిం ఇండస్ట్రీని బాగా ఇక్కడ అభివృద్ధి చెందేటట్టు చూడాలి. అలాగే కొంతమంది ప్రెస్లో కొన్ని ఈ మధ్య కొన్ని ఆర్టికల్స్ నేను చదవలేదు కానీ నాకు నా మిత్రులు చాలామంది చదవమని చెప్పారు, నాకు కూడా దీంట్లో వాట్సాప్లో కూడా పెట్టారు, నేను ఒకటి కూడా చదవను. చాలామంది అనుకోవడం ఏంటంటే నేనేం చేయించుకున్నానేమో అని కొంతమంది అనుకున్నారు. నా కల్చర్లో కానీ నా నేచర్ నా పద్ధతుల్లో కానీ అట్లాంటి పద్ధతులు ఉండవు. మీకు తెలుసు ఇక్కడ ఉన్నాళ్ళందరూ తెలుసు, నేను ఎప్పుడైనా మిమ్మల్ని మీట్ అయ్యాను, నేను ఎప్పుడైనా మీకు ఇష్టం తెలుసు.
తీర్మానం చేశాం ఆల్రెడీ ఇక్కడ కూడా పెట్టుకున్నాం తర్వాత నారాయణ వచ్చి లీక్ చేశారు రాజశేఖర్ సెక్రటరీ రాజశేఖర్ నన్ను అప్పుడు ఇక్కడ వస్తే నేను సెక్రటరీకి వెళ్తామని పెట్టాను. అక్కడ గ్రూప్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ డెవలప్ అవ్వండి. ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఆ ఉద్దేశం కూడా అదే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఫిలిం పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందాలి. అలాగే ఇప్పుడు దుర్గేష్ గారు అనే మంత్రిగా, ఫోటోగ్రఫీ మంత్రిగా, సినిమాటోగ్రఫీ మంత్రిగా, సారీ సినిమాటోగ్రఫీ మంత్రిగా వచ్చారు. వారు ప్రొడ్యూసర్ ఆ ఉద్దేశం, వారికి సినిమా ఇండస్ట్రీ మనకు తెలుసు. ఖచ్చితంగా మనం విశాఖపట్నం ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని, మనం ఫిలిం కల్చరల్ సెంటర్ ఖచ్చితంగా డెవలప్ అవుతుందని నాకు మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎమ్మెల్యే గారు నా రిక్వెస్ట్ కూడా అదే. అలాగే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మెంబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మీ చేతుల్లో మీకేం కావాలో మీరు కోరుకోవాలి. మీరు కోరుకోకుండా ఎవరో రామారావు చేస్తారు, ఎమ్మెల్యే గారు చేస్తారు అనుకుంటే అది భ్రమ. చంద్రబాబు నాయుడు గారు కోరుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారు సాధించడానికి కారకులు ప్రజలు. ప్రజలు కోరుకున్నారు కాబట్టి ప్రభుత్వం మారింది, అందరూ ఎవరూ లేరు. కాబట్టి ఇక్కడ ఏది జరగాలన్నా మెంబర్స్ అందరూ కలిసి మీకేం కావాలో అది కోరుకోండి. మీ చేతుల్లో రెండు జీవోలు ఉన్నాయి, కల్చరల్ సెంటర్ తరఫున రెండు జీవోలు ఉన్నాయి, ఒకటి రామనాయుడు కొండ మీద, ఒకటి తొట్ల కొండ మీద. అది తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది. మీరు సుమారుగా 1150 మంది ఉన్నారు, 1150 మందిలో ఒక 800-900 మంది వచ్చి మాకు ఇది కావాలని అడగాల్సిన బాధ్యత మీది, చేయాల్సిన బాధ్యత మీ కార్యవర్గాన్ని మేనేజ్మెంట్ది. దయచేసి మెంబర్స్ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేయండి. లెటర్ రూపంలో, విజ్ఞాపన రూపంలో మీరు ఖచ్చితంగా ఒక లెటర్ రాయాలి, రాసి మాకు ఇలా కావాలి సాధించి పెట్టండి, మాకు ఇట్లా కావాలి. ఇప్పటికి 17 దగ్గర నుంచి మీరు ఎదురు చూస్తున్నారు డబ్బులు కట్టి. మీ డబ్బు సుమారుగా ఇక్కడ 38 కోట్లు ఉంది. ఆ 38 కోట్లతో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ప్రకారం మీరు బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కట్టి మీరందరూ దాచుకుంటారు. దయచేసి ఖచ్చితంగా మెంబర్స్ అందరూ సంఘటితమై అవ్వండి. ఖచ్చితంగా మీరంతా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీ విజ్ఞాపన పత్రం ఆయనకు అందించండి. ఖచ్చితంగా ఏం చేయాలో వారు చేస్తారు. మీకేం కావాలో నేను ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటాను, మీకు సలహాలు ఇస్తాను. మీ అంతా మీ చేతిలో ఉంది, మీరు చేయండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరిబడి మీడియా. థ్యాంక్ యూ అందరికీ. ముందుగా నమస్కారం. పెద్దలు అన్నగారు కేఎస్ రామారావు గారు, మీ అందరూ కూడా తెలుసు, చాలా సినిమా రంగం సంబంధించి చాలా సీనియర్ మోస్ట్ పర్సన్. దాదాపు 100 పైగా పెద్ద పెద్ద సినిమాలు మెగాస్టార్ దగ్గర నుంచి అందరి హీరోలతో కూడా సినిమాలు తీసి ఫుల్ టైమ్ ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా, ప్రత్యేకించి ఇండస్ట్రీలో అందరికి కూడా ఒక మంచి మనిషిగా పేరు పొందిన వ్యక్తి. 2014 ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఒకరోజు సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ క్లబ్లో అన్నగారు, మా అశోక్ గారు, కేఎల్ నారాయణ గారు, కొంతమంది మిత్రులు అక్కడ కూర్చున్న రోజు అనుకున్నాం, గతంలో విశాఖపట్నం అనేది సినిమా షూటింగ్లకి చాలా అనువైన ప్రదేశం, ఒక మంచి బీచెస్, అలాగే అరకు అటువంటి ఒక మంచి ఈ ఏజెన్సీ ప్రాంతాలు బ్రహ్మాండమైన గ్రీనరీ తోటి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఒక ఇండస్ట్రీ సిటీగా స్టీల్ ప్లాంట్ కానీ, పోర్ట్ కానీ ఇవన్నీ, ఇట్లాగా అర్బన్ రూరల్ ట్రైబల్ ఏరియా మొత్తం అన్నీ మిక్స్ అయ్యి ఉండి షూటింగ్స్కి ఒక బ్రహ్మాండమైన సూటబుల్ ప్లేస్గా ఉండేది. అంతేకాకుండా గతంలో ఒక సెంటిమెంట్ కూడా, చాలామంది టాప్ హిట్ డైరెక్టర్స్ అందరికి కూడా
సినిమా మొత్తం ఫారెన్లో తీసినా కూడా ఏదో కనీసం కొన్ని సీన్స్ అయినా లేకపోతే కొన్ని షార్ట్స్ అయినా సరే కొన్ని రోజులు తప్పకుండా వైజాగ్లో తీయాలి, వైజాగ్లో తీస్తే సినిమా హిట్ అవుతుందనే ఒక సెంటిమెంట్ నమ్మకం కూడా ఆ రోజుల్లో ఉండేది. మనం మేము ఇక్కడ యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో కూడా ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సినిమాలు ఇక్కడ షూటింగ్ అవుతూ ఉంటాయి. మరి ప్రత్యేకించి బాలచంద్ర గారు కానీ జయంజాల్ గారు కానీ రాఘవేంద్ర గారు కానీ ఇట్లా ప్రతి ఇంపార్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత మేము మెగా ఫ్యామిలీతో ఒక అనుబంధం పరిచయాలంటాం. సినిమా వాళ్ళతో కొంచెం ఎక్కువ నాకు సరి సంబంధం ఉండటంతో 2014 గవర్నమెంట్ వచ్చిన వెంటనే మంత్రిగా బాధ్యత చేపట్టిన వెంటనే అన్నగారిని రిక్వెస్ట్ చేశాం. హైదరాబాద్లో మీరు ఎలాగైతే చెన్నై నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొచ్చారు ఆ రోజు, అలాగే కొత్తగా రాష్ట్రం ఏర్పడిపోయింది, తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయిపోయింది, ఆంధ్ర కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడింది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నటులందరూ కూడా చాలా ఎక్కువ మంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ హైదరాబాద్లో కంఫర్టబుల్గా మీరు ఉన్నారు, సెటిల్ అయి ఉన్నారు, అయినా సరే కొంత వైజాగ్ కూడా షిఫ్ట్ అయితే బాగుంటుంది, మీకు వస్తే బాగుంటుంది, మీకు కొంత ఇక్కడ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆ రోజు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా మీరు అక్కడ మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తామంటే మేము ఖచ్చితంగా వస్తాము అని చెప్పి అందులో భాగంగా ఫస్ట్ స్టెప్ తొలి అడుగు ఈ ఏదైతే ఫిలిం సంబంధించిన హైదరాబాద్లో ఉందో ఫిలిం నగర్ క్లబ్ కల్చరల్ సెంటర్గా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకోవడంతో అటువంటిది ఇక్కడ వైజాగ్లో పెడితే బాగుంటుంది ముందు అని చెప్పి ఆ రోజు చిన్న ఆలోచన రావటం, ఆ ఆలోచన దాన్ని ఆ తర్వాత దాన్ని సీరియస్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని రామారావు గారు వీళ్ళందరూ కూడా కలిపి ఇక్కడ వైజాగ్ వస్తే మేము ముఖ్యమంత్రి గారిని కూడా కల్పించి ఆయనతో మాట్లాడి ఇట్లా ఇండస్ట్రీ మొత్తం వస్తారంటున్నారన్న వాళ్ళు ఒక 100 crores దాకా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, మంచి కల్చరల్ సెంటర్ కడతారు. అంటే ఏదో క్లబ్ అంటే ఏదో కార్డ్స్ ఆడుకోవడానికి ఇలాంటి ఇటువంటి క్లబ్ కాదు, అది ఒక కల్చరల్ సెంటర్, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ట్రైనింగ్ సెంటర్, రిలేటెడ్ రికార్డింగ్ థియేటర్స్ స్టూడియోస్ ఇవన్నీ కూడా వచ్చే విధంగా వాళ్ళు ఇండస్ట్రీ తాగడం కోసం బాగుంటుందని చెప్పి చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా ఒక్క క్షణం ఆలోచించుకోకుండా తప్పకుండా చేద్దామని చెప్పని వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 15 ఎకరాలు ఆ తొట్లగడ పైన ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. అది 7/7/2016 మొత్తం తొట్లగడలో ఈ 15 ఎకరాల ల్యాండ్ అలొకేట్ చేస్తే దానికి 12 అక్టోబర్ 2016 చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, అలాగే రామారావు గారు, అలాగే కళ్యాణ్ ఇట్లా శ్రీకళ్యాణ్ వీళ్ళందరితో సమక్షంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు విశాఖపట్నం ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు సమయం లేదు ఎక్కువ హడావుడి ఉందంటే ఎయిర్పోర్ట్ దగ్గరే ఆ ఎయిర్పోర్ట్ లాన్స్ ఇవన్నీ ఇనాగరేట్ చేస్తూ అక్కడే ఈ ఫిల్మ్ సెంటర్ సంబంధించి కూడా దాన్ని ఇనాగరేషన్ కూడా మన ఫౌండేషన్ దానికి సంబంధించి కూడా అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే ఈ ల్యాండ్ అలాగే అలకాడలేదో 15 ఎకరాలు దానికి సంబంధించి 19 అక్టోబర్ 2016 ఆల్రెడీ 22,50,000 రూపాయలు అమౌంట్ కూడా దానికి పే చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సెంటర్లో ఏదైతే ల్యాండ్ అలొకేట్ అయిందో అక్కడ భూ పూజ చేసి ఆ రోజు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కళాకండ్ రావు అందరూ కూడా వచ్చారు, హీరో రాజేంద్ర ప్రసాద్ అందరూ కూడా అక్కడ భూ పూజ చేసి వర్క్ అది కూడా స్టార్ట్ చేయాలనుకున్న సమయంలో దానికి కొంత ఈ బుద్ధిస్టు సంబంధించిన ఇదున్న ఎక్కడ అది కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్పని కొంత మీడియాలో రావడంతో అది కొంచెం కాంట్రవర్షియల్ కావటం, దాన్ని ఆఫ్ చేయించి మళ్ళీ ఇంకొక ల్యాండ్ ఏదైనా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తే బాగుంటుంది, దాన్ని ఎందుకు వివాదాస్పదంగా మనం ఈ ముందుకెళ్ళామని చెప్పని అందరూ అనుకుంటే మళ్ళీ దానికి సంబంధించి కూడా మళ్ళీ ఆయనైతే ప్రతి నెల క్యాబినెట్ అవుతుందంటే ఆయన కూడా మా మంత్రులలో ఒక ఆబ్సెంట్ అయ్యేవాడు, కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా అక్కడ కూర్చొని ఉండేవాడు ఈ క్యాబినెట్ బదులు పెడతారా అని చెప్పి. అంటే అట్లా అంత పరిశీలన చేసి దాన్ని చివరికి మళ్ళీ 2019 ఇక గవర్నమెంట్ లాస్ట్ దీనికి ముందు దీనికి మళ్ళీ ఒక 5 ఎకరాలు రామానాయుడు గారి స్టూడియో దగ్గర 7/7/2019 ఆ తొట్టగడ్డ పక్కన పెట్టి ఈ ల్యాండ్ని అలొకేట్ చేయడం జరిగింది. రామానాయుడు స్టూడియో ఏదైతే మనకు కనిపిస్తుందో దాన్ని స్లోప్ సరే ఆ 5 ఎకరాలు ఏదైనా మేము చేసుకుందాం ఏదైనా అనుకునే సమయానికి ఎన్నికల కోడ్ రావటం ఈలోపు గవర్నమెంట్ మారటం జరిగింది. ఇక ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది.
వాళ్ళు ఒక పర్పస్ తోటి సినిమా పరిస్థితి సంబంధించిన వ్యక్తులు ఒక మంచి ఉద్దేశంతో ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేయటం. దానికి మెంబర్స్ కూడా చూస్తే ఇందాక చెప్పారు పెద్దలు 1154 మంది మెంబర్స్ అని. అది ఆయన యాక్టివ్గా ఉన్నంత కాలం జాయిన్ అయిన మెంబర్స్ 1154 మంది. దానికి 32 కోట్లు మెంబర్షిప్ కింద కూడా కలెక్ట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు, అది కూడా చెప్తాను నేను డీటెయిల్డ్గా. వేరే వాళ్ళ చేతుల్లోకి అది మేనేజ్మెంట్ వెళ్ళింది. ఆ తర్వాత మొత్తం ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 1630 మంది మెంబర్స్ అయ్యారు. 38 కోట్లు మెంబర్షిప్ తీసుకెళ్త వచ్చింది మొత్తం. అయితే ఇక్కడ ఏదైతే ఇందాక చెప్పినట్టు అసలు కథ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మరి రాష్ట్రం మొత్తం ఎలా జరిగిందో పక్కన పెడితే విశాఖపట్నంలో ఒక వినూత్నమైన కొత్త పోకడ ఒకటి మొదలైంది. అప్పటిదాకా గతంలో ఎప్పుడూ లేని విధంగా గతంలో కూడా చాలాసార్లు ఎలక్షన్లప్పుడు ప్రభుత్వాలు మారి కాసు బ్రహ్మానరెడ్డి గారి దగ్గర నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు, తెలుగుదేశం పార్లమెంట్ తర్వాత కూడా మధ్యలో వేరే గవర్నమెంట్స్ వచ్చాయి, గవర్నమెంట్ పై మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా ఇటువంటి వైఖరి ఎప్పుడు జరగల. మొన్న ఫస్ట్ టైం 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందంటే అప్పటిదాకా ఎప్పుడు లేని ఒక వింత ధోరణితో వాళ్ళు ఇక్కడ బిహేవ్ చేయడం జరిగింది. ఇన్ఛార్జీల పేరుతోటి లేకపోతే ఇంకొక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ లాగా ఒక రాజ్యాంగేతర శక్తులు ఉండడం అటువంటి పేర్లతోటి లేకపోతే ఒక గవర్నమెంట్లో క్యాబినెట్లో ఉన్నామనో లేదు ప్రజాప్రతినిధులు ఉన్నామనో ఇట్లా కొంత ఎవరైతే ఆ ప్రభుత్వంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళ యొక్క పెత్తనం అనేది ఈ ప్రాంతం మీద రావడం జరిగింది. అంటే ఎందుకు నేను ఈ మాట పెత్తనం అన్నానంటే పెత్తనం ఆ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా పద్ధతి ప్రకారం ఒక తీరు ప్రకారం అయితే ఎవరికి కూడా ఇబ్బంది అనేది కాదు. గతంలో ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ సంవత్సరం ఏ ప్రభుత్వంలో కూడా లేని విధంగా మొట్టమొదటిసారిగా వ్యాపారాల పైన కూడా ఈ ప్రభుత్వ పెద్దల దృష్టి పెట్టడం జరిగింది. మరి మనకి పక్కనే కనిపిస్తున్న రాడిసన్ హోటల్, రాడిసన్ హోటల్ ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక బిజినెస్ మ్యాన్ దాన్ని తీసుకుని డెవలప్ చేస్తూ ఉంటే దాని మీద ప్రభుత్వ పెద్దలు కనుపెట్టడం, చివరికి దాంట్లో 50% షేరు ఆ రాడిసన్ హోటల్లో ఇవ్వాల్సి వచ్చింది. మనకి ఎదురుగా వస్తుంటే ఏదైతే కొండపైన బే పార్క్ పైన కూడా పెద్దలు దృష్టి పెట్టడం, దాంట్లో కూడా కావాలి లేకపోతే మీకు ప్రభుత్వం ఇబ్బందులు వస్తాయని చెప్పని ఇది కావాలి. చివరికి దాన్ని కూడా మేనేజ్మెంటు, దాంట్లో వాటాలు, దాంట్లో మార్పులు ఇవన్నీ జరగడం జరిగింది. ఇవన్నీ వ్యాపార పరంగా జరిగిన ఇబ్బందులు. అవన్నీ ఒకైతే అయితే చివరికి ఈ క్లబ్స్ అంటే ఏదైతే ఒక ఫిల్మ్ నగర్ క్లబ్ కల్చరల్ సెంటరు ఒక డిఫరెంట్ పర్పస్ తోటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీని తేవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రమోట్ చేసుకున్న క్లబ్బు కల్చరల్ సెంటరు, దాని మీద కూడా ఈ పెద్దల యొక్క దృష్టి పెట్టడం. అంటే ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ సంబంధించిన వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారో, ఎంటర్ అయినాక అదేదో మనకి పాత వంట కథ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఉంటుంది. వంట మామూలుగా అయితే ఏం చేస్తుందంటే ఏదన్నా చిన్న టెంట్ ఉంటే ఆ టెంట్లో కానీ చోటు కావాలని వస్తే ముందు మెడ పెడతారు. సరే మెడ కదా పెట్టింది పర్లేదని చెప్పి టెంట్లో చోటు ఇస్తే కాసేపు తర్వాత కొంచెం ముందుకు వస్తుంది, ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తుంది, తర్వాత మొత్తం వచ్చి లోపల ఉన్న టెంట్లో ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ని కాళ్ళతో తలితే వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. ఆ టెంట్ వంటికి పర్వాలి, అదే వంట కథ అంటారు మామూలు. అలాగా ఎవరైతే ఈ పొలిటీషియన్స్ పొలిటికల్ పార్టీ అఫిలియేటెడ్ వ్యక్తులు దీంట్లో ఎంటర్ అయిపోయారో ఆ ఒరిజినల్గా దీన్ని చేద్దాం ప్రమోట్ చేద్దాం అన్న అందగా అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ఆయన నేను స్వచ్ఛంగా తప్పుకుని అన్నాడు కానీ మొహటానికి నేనైతే ఘంటాపథంగా చెప్పగలను ఆయన స్వచ్ఛందంగా తప్పుకోలేదు, కాన్పట్టయి తప్పుకున్నాడు. ఎందుకు కాన్పట్టయి తప్పుకున్నాడంటే ఆయన ఒక లక్ష్యంతో ఇక్కడ దీన్ని తీసుకొద్దామని చెప్పి ఉద్దేశిస్తూ వచ్చారు, కానీ ఆ లక్ష్యం ఇక్కడ నెరవేరే పరిస్థితి కనపడలేదు, మన చేతుల్లో ఏం జరగట్లేదు, ఇక్కడ
చాలా మంది పెద్దలు చాలా రకాలుగా డైరెక్షన్ ఇస్తారు కాబట్టి మనం గౌరవప్రదంగా దూరం ఉంటే బెటర్ అని చెప్పి ఆయన తప్పుకోవడం జరిగింది. ఆయన తప్పుకున్న తర్వాత మరి దీంట్లో కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ అయ్యారు. చాలామంది పేర్లు ఉన్నాయి, పేర్లు అవన్నీ మీకు తెలిసే ఉంటాయి బహుశా, అయితే మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. చాలామంది ఇందులో ఉన్న ఏ ఒక్క పేరు కూడా కాయల వెంకటరెడ్డి ప్రెసిడెంట్, అలాగే పివిజి ప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్, ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి, అలాగే తిప్పల శ్రీనివాసరెడ్డి, వెంపాడ శ్రీనివాసరెడ్డి, అలాగే సాగి దుర్గాప్రసాద్ రాజు, ఇట్లా ఎంఎస్ఎన్ రాజు, ఇట్లా కొంతమంది పేర్లు. అంటే ఏదైతే ఒక కమిటీ ఉన్నారో గతంలో రామారావు గారు, కేఎల్ నారాయణ గారు, లేకపోతే అశోక్ కుమార్ గారు, సి కళ్యాణ్ గారు, ఇట్లా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దాన్ని చేద్దామనుకున్న కమిటీ కాస్త పూర్తిగా మారిపోయి ఈ సినిమా ఇండస్ట్రీస్కి ఏ మాత్రం కూడా సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఈ కమిటీ వెళ్ళిపోయింది. ఈ కమిటీ వెళ్ళిపోయి చివరికి ఈ కమిటీ ఎలా అయిపోయిందంటే, రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా ఏదైతే ఈ మెంబర్స్ 1630 జాయిన్ అయ్యారో మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. చివరికి వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్స్, అటెండర్స్, అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళు కూడా ఈ క్లబ్లో మెంబర్షిప్ చేశారు. అంటే క్లబ్బు మెంబర్ అంటే మామూలుగా ఒక దానికి ఏదో ఒక మినిమం క్వాలిఫికేషను లేకపోతే మినిమం క్రైటీరియా సంథింగ్ వాళ్ళు ఒక పెట్టుకున్నారు. ఏదో రాజు మనోడైతే ఏదైనా పర్లేదన్నట్టుగా ఎప్పుడైతే మేనేజ్మెంట్ తీసుకున్నారో, మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత దాంట్లో ఇక రూల్ లేదు, రిధమ్ లేదు, లాజిక్ లేదు, వాళ్ళ ఇష్టారాజ్యంగా దాన్ని చేసుకోవడం మొదలుపెట్టారు. ఏ రోజైతే ఆ 15 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారో, ఒక మంచి బిల్డింగ్ కట్టి, మంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టి, ఇక్కడ మంచి క్లబ్ ఫెసిలిటీ డెవలప్ చేద్దాం, ఒక వాలంటీర్ క్లబ్ లాంటిది ఉంటే దాంట్లో 30 లక్షల మెంబర్షిప్, గోల్ఫ్ క్లబ్ ఉంటే 20 లక్షల మెంబర్షిప్, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది, వీళ్ళైతే కొంచెం మంచి యాక్టివిటీస్ కూడా డెవలప్ చేస్తారు ఉద్దేశంతో మెంబర్స్ చాలామంది వాలంటీర్గా చేరాలని చెప్పని చేరి దాదాపు 40 కోట్ల రూపాయల మెంబర్షిప్ ఇస్తే ఈ ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఏమీ చేయకపోగా దీన్ని మిస్యూజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ తాత్కాలికంగా ఏదో ఈ ప్లేస్లో పెట్టారు, దీనికి ఏదో ఎన్నో లక్షలు రెంట్లు పే చేస్తూ ఉన్నారు, దీని మీద ఎంత ఖర్చు పెట్టారు, ఏమైంది, మళ్ళీ దీనికేమో ఈ సినిమా క్లబ్కిను సినిమా ఇండస్ట్రీస్కి ఏం సంబంధం వచ్చలేదు కానీ మళ్ళీ దీనికి వైఎస్ఆర్ లాన్స్, ఈ క్లబ్ దీని పేరు కూడా వైఎస్ఆర్ లాన్స్ అని పెట్టారు. ఏదో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, ఎస్వరంగారావు, లేకపోతే గోరెడ్డి పేర్లు సినిమా అనుకునేట్టు ఉండదు, వైఎస్ఆర్ లాన్స్, వైఎస్ఆర్కిను ఈ సినిమా క్లబ్కి సంబంధం తెలియదు, ఆ పేరు పెట్టారు. సరే ఇక వాళ్ళ ఇష్టారాజ్యం దాని ప్రకారం సాగిపోయింది. అట్లాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మనం చూస్తూ ఉన్నాం గత ఎన్నో ఏళ్ళుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక ప్రెస్టీజియస్ అసోసియేషన్. మరి అటువంటి క్రికెట్ అసోసియేషన్లో కూడా ఏమాత్రం కూడా ఈ స్పోర్ట్స్కి గేమ్స్కి సంబంధం లేని వ్యక్తులు మేనేజ్మెంట్లోకి రావడం, ఆ తర్వాత అది కూడా ఈరోజు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం ఏ విధంగా అది పక్కదారులు పడతా ఉంది, వివాదాస్పదంగా ఉంది. ఇట్లాగ అన్ని వ్యవస్థల్లో వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటుంటే దాంట్లో వాళ్ళ ఇంటర్ఫరెన్స్ అయిపోయింది. చివరికి ఏదైనా ఇటువంటి క్లబ్స్ లేకపోతే ఇటువంటి ఆర్గనైజేషన్ ఉంటే వీటిల్లో ఇంటర్ఫరెన్స్ అయిపోయింది. కానీ చేసుకొని తీసుకొని ఏదైనా ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా చేస్తున్నారంటే ఎక్కడ అటువంటి పోకడదు వాళ్ళ దాన్ని వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రయోజనాల కోసం ఆ విధంగా దాంట్లో ఉన్న ఫండ్స్ కానీ దాంట్లో ఉన్న ఇతర ఏమి కూడా దుర్వినియోగం చేసుకునే పరిస్థితి కూడా వస్తూ ఉంది. నేను ఒకటే నేను కోరుతా ఉన్నాను, ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆలోచించారు, రామారావు గారితో పాటు ఏదైతే మెంబర్స్ ఉన్నారో, ఓకే గవర్నమెంట్ మారింది, వాళ్ళ సహకారం తీసుకుందాం, వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ క్లబ్ సహాయం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతారు కదా అని చెప్పని వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు చేశారు. మనకి భారతదేశంలో చాలా చోట్ల క్లబ్స్ ఉంటాయి, కమిటీలు ఉంటాయి, మేము కూడా అన్ని క్లబ్లో మెంబర్ని, వాటర్ క్లబ్ గోల్ఫ్ క్లబ్ ఆఫీస్ క్లబ్ అన్నింటిలో కూడా. కానీ ఇప్పుడు ఒక 8వ వింత ఏంటంటే ఎక్కడ కూడా ఏ క్లబ్ కూడా లేని ఒక కొత్త కన్వెన్షన్ క్లబ్లో పెట్టారు. ఒక కమిటీ ఏదైతే ఉంటుందో అది శాశ్వత కమిటీ, అంటే పర్మనెంట్ ఫర్ ఎవర్ కమిటీ, అంటే కమిటీకి ఎలక్షన్లు ఏమి ఉండవు,
శాశ్వత కమిటీ, లైఫ్ లాంగ్ వాళ్ళు అంటారు. ఓకే, కొంతమంది లైఫ్ లాంగ్ కోరికంటే ఒక అడుగు ముందుకేసి లైఫ్ లాంగ్ కాదు, ఎవరైనా ఆ వ్యక్తి చనిపోతే ఆ తర్వాత వాడు అబ్బాయి అంటే మళ్ళీ దానికి. అంటే ఇటువంటి వింతలు విడ్డూరాలతో ఈ కమిటీలో కోర్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ, మేనేజ్మెంట్ కమిటీ, వాడ ఇష్టం ఎవరికి ఎవరు కావాలంటే పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను ఈ క్లబ్ సభ్యులకి, ఇందాక గతిలో రామారావు గారు కోరినట్టుగా ఇది ఏ లక్ష్యంతో అయితే ఈ క్లబ్ స్టార్ట్ చేసాము, వైజాగ్లో మొదలు పెట్టామో ఆ లక్ష్యం నెరవేరాలంటే ముఖ్యంగా సభ్యుల సహకారం చాలా అవసరం. సభ్యులందరూ కూడా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను, నేను స్థానిక ఎమ్మెల్యేగా, ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా, అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వ్యక్తిగా, ఈ సినిమా ఇండస్ట్రీ వైజాగ్లో డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిగా, నేను మొన్నే మినిస్టర్ గారు దుర్గేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని సభ్యులు ఒకటే కోరుతా ఉన్నాను, మీరు ఏ లక్ష్యంతో అయితే ఇందులో మెంబర్స్గా చేరి మీ హార్ట్ అండ్ మనీ దీంట్లో డిపాజిట్ చేశారు, మీ అందరూ కూడా ఒక లక్ష్యంతో మళ్ళీ దీన్ని మళ్ళీ మనం దీన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ కోఆపరేషను, మీ సపోర్టు దీనికి కావాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఏదైతే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్గా వ్యవహరించి ఇప్పుడు దాకా ఈ వ్యవస్థలు అంతా కూడా పాటు చేశారు వాళ్ళందరూ కూడా ఒకటే నేను ఈ మీడియా మీటింగ్ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాను. గత 4వ తారీఖున ఏదైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడికక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేసిన అందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళు వాలంటరీగా తప్పుకుంటా ఉంటారు. ఆల్రెడీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది, ప్రభుత్వం గతంలో ఎవరైతే గత ప్రభుత్వం నామినేట్ చేసిందో కొన్ని కొన్ని పోస్టులకి, ఆ నామినేటెడ్ పోస్టులకి మీరు రాజీనామాలు చేయండి అని చెప్పి కూడా అఫీషియల్గా చెప్పడం జరిగింది. చాలామంది చేసుకుంటూ వస్తూ ఉన్నారు. చివరికి మొన్నే టీటీడీ చైర్మన్ కూడా రిజైన్ చేసి దాన్ని అక్సెప్ట్ చేయడం జరిగింది. అట్లాగే అన్ని ఎవరైతే గతంలో నామినేట్ అయినారో వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి తప్పుకుంటూ ఉన్నారు. ఇది నామినేట్ చేసింది కాదు, బలవంతంగా లాక్ ఉంది. గవర్నమెంట్ నామినేట్ చేసింది కాదు, గవర్నమెంట్ దగ్గర నామినేట్ చేయాలి, గవర్నమెంట్ బూత్ చూపించి గవర్నమెంట్ పేరు చెప్పి గవర్నమెంట్లో మేము ఉన్నాం, మేము ఇష్టం వచ్చింది చేయకపోతే మీరు మీకు ఇబ్బందులు పడతారని చెప్పి వాళ్ళని బెదిరించి దాంట్లో ఆ విధంగా ఎవరైతే ఎంటర్ అయ్యి ఇప్పుడు దాకా దీన్ని ఏమాత్రం ముందుకు తీసుకెళ్లకుండా దీన్ని అధోగతి పాలు చేశారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను. పద్ధతిగా మీ అందరూ మీరు వాలంటరీగా దీని నుంచి ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ కావచ్చు, అలాగే ఈ ఫిల్మ్ కల్చర్ సెంటర్ కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడైతే ఇటువంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారో ప్రభుత్వం పేరు చెప్పి దుర్వినియోగం చేయడం కోసం అని చెప్పని, మీరందరూ వాలంటరీగా మీరు వాటికి రాజీనామాలు చేసి తప్పుకొని ఈ క్లబ్ మెంబర్స్కి మళ్ళీ ఒక ఏజీఎమ్ఓ ఈజీఎమ్ఓ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ కమిటీ ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు దాని మీద గతంలో హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారో అలా డెవలప్ చేసే కమిట్మెంటు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులకి మళ్ళీ అవకాశం ఇస్తే తప్పకుండా ఈ క్లబ్ డెవలప్ అవుతుంది. అటువంటిది చేయని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాగూ దీని మీద ఎలా ముందుకెళ్ళాలి, ఏం యాక్షన్ తీసుకోవాలనేది ప్రభుత్వం దగ్గర ఎప్పుడూ ఆ డిస్కషన్ పవర్ ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చేస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీని మీద నేను రామారావు గారిని ఒకటే కోరుతా ఉన్నాను. సభ్యుల నుంచి నాకు కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి, ఈ ఏదైతే మీరు మెంబర్షిప్ డబ్బులు తీసుకున్నారో దాన్ని మొత్తం కంప్లీట్గా ఆడిట్ చేయించండి, అది కూడా కొంతమంది మెంబర్షిప్ ఫీజు కట్టకుండా మెంబర్షిప్ తీసుకున్నారని, అలాగే వచ్చిన డబ్బులు కూడా దాన్ని సరిగా ఎక్స్పెండి సరిగా లేకుండా అది మిస్యూజ్ అయ్యిందని కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అనవసరంగా తుపారా ఎక్స్పెండిచర్ పెట్టారని, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. దీని మీద డీటెయిల్డ్గా మీరు ఎంక్వైరీ చేసి వాస్తవ పరిస్థితి రిపోర్ట్ ఒకటి తయారు చేయండి. ప్రభుత్వం చాలా దీని మీద కీన్గా ఉంది, చాలా సీరియస్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. ఏదైతే మీకు అలాగే ఒక మంచి ఉద్దేశంతో ల్యాండ్ అలొకేట్ చేశారో ఆ 5 ఎకరాల ల్యాండ్ స్టిల్ అది మేమే అలాట్ అయింది కాబట్టి మీరు కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి కొత్త కమిటీ వచ్చి దీని మీద సీరియస్గా ఒకసారి కలిస్తే దుర్గేష్ గారితో కూడా కలిసి మాట్లాడి మనం ముఖ్యమంత్రి గారు కూడా కలిసి దీన్ని ఫర్దర్గా ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేది కూడా ఆలోచించి ముందుకెళ్దామని చెప్పని మరొకసారి కోరుకుంటూ, లోకల్ ఎమ్మెల్యేగా ప్రత్యేకించి మీ అందరితోటి ఎన్నో ఏళ్ల అనుబంధం వ్యక్తిగా, సినిమా పరిశ్రమ అంటే సంబంధం వ్యక్తిగా, నేను ఫుల్ టైం ఈ క్లబ్ డెవలప్మెంట్ కోసం మీకు పూర్తి సపోర్ట్గా ఉంటానని చెప్పి కూడా మరొకసారి మీకు అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు అదే దానికి ఇప్పుడు ఎప్పుడో 6 ఇయర్స్ బ్యాక్ అలకైట్ చేసింది, 19లో లాస్ట్ అలకైట్ చేసింది.
ఒకసారి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి జరిగిన ఐదేళ్ళు డెవలప్మెంట్ చెప్పి అందులో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్లో కీ రోల్లో ఉన్నారు, అలాగే దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ ప్లస్ టూరిజం మినిస్టర్ ఆయన ఉన్నారు, ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. అందరూ కలిసి ఒకసారి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి యాక్చువల్గా ఇనిషియల్గా 15 ఎకరాలు ఇచ్చారు, దాని ఏదో కాంట్రవర్షల్ అయిందని చెప్పి మళ్ళీ దాన్ని తీసి 5 ఎకరాలు ఇచ్చారు. దాన్ని మీరు వెంటనే మేము హ్యాండ్ ఓవర్ చేస్తే దానికి ఆ ఫస్ట్ 22 లాక్స్ ఏదో అమౌంట్ కట్టావో దాన్ని మీకు అడ్జస్ట్ చేసి ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటే ఇమీడియట్గా స్టార్టెడ్ సిద్ధంగా ఉన్నారండి. ఒకవేళ దానికి ఏదన్నా ఇబ్బంది వచ్చి టెక్నికల్గా దాన్ని ఏదైనా ఇంకొక పర్పస్ వాడుకోవద్దాం అనుకుంటే ఇంకొక ఆల్టర్నేట్ ల్యాండ్ అయినా సరే ఖచ్చితంగా అలొకేట్ చేసి ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అనేది విశాఖపట్నంలో ఫుల్ బ్లడెడ్గా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అదే అదే అసలు ఏదో మా వాళ్ళు వీళ్ళ ఆశకి వెళ్ళి ఆ ఉచ్చులో పడిపోయారు. ఎందుకంటే 5 ఎకరాలు చాలదు, 5 ఎకరాలు వెళ్ళి ఇప్పిస్తామని చెప్పారు పెద్దలు. ఆ 5 ఎకరాలు ఎక్స్ట్రా 5 ఎకరాలు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు పంచన చేయరారు. ఆ పంచన చేస్తే ఇళ్ళు ఆకుపోయి చేస్తే వాళ్ళు బయటకు పంపించేశారు. అది 5 ఎకరాలు రాకపోక అంతేనా మీరు అందుకని ఆశ లేదా అసలు తీసుకున్నారు లేకపోతే ఇది కాకుండా వేరే ఇప్పుడు అది యాజ్ పర్ లా చట్టం ప్రకారం విధంగా చేయాలో అది జరుగుతుంది. మేమైతే డెఫినెట్గా గత ప్రభుత్వంలాగా కక్ష సాధింపులు కాదు. వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళైతే కేవలం కక్ష సాధింపు కోసం చేశారు, మాకైతే ఆ కక్ష సాధింపు లేదు. ప్లాన్లు ఉన్నాయా లేవో నోటీసులు ఇచ్చారు, ప్లాన్లు ఉంటే ఓకే, ప్లాన్ లేకపోతే ప్లాన్ లేకపోతే వాళ్ళంతా ఏం చేశారు అధికారులు డిసైడ్ చేస్తారు ఏం చేయాలండి అంతే. థ్యాంక్ యూ. ఫిలిం నగర్ కల్చర్ సెంటర్ రావడానికి ఆ రోజున నేను గంట గారి క్లాస్మేట్స్ తను ఇంట్రెస్ట్ నేను ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి తను తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆ జీవి మీద నేను అప్పుడు వచ్చి ఎలాగైనా పెడతాం మన ఇండస్ట్రీ ఇక్కడ ఉంది ఇక్కడ రావాలి అని చెప్పి తీసుకొచ్చి పోరాడి రోజు ఎన్ని తీసుకొచ్చాం తీసుకొచ్చిందంటే బిగినింగ్ కాలేజీలోనే నేను సెక్రటరీ కానీ ముందలు అనుకుంది ఇక్కడ కానీ తర్వాత అసలు తీసేశారు వేరు తీసేయాలని తీసారు సరే వదిలేసాం మన ఎందుకు రామారావు గారు మాట్లాడుతూ ఉండేవాడు ఉంటే కూడా చెప్పాను సరే ఆయన ఏంటంటే ఎవరున్నా సరే ఇండస్ట్రీ బాగుపడాలి ఇంతమంది నమ్మి డబ్బులు కట్టారు వాళ్ళు నష్టపోకూడదని ఉద్దేశంతో ఆయన పక్కన వచ్చి వాళ్ళకి ఇచ్చారు. బట్ ఇప్పుడైనా సరే వచ్చిన అవకాశం 5 ఏళ్ళని మనకి ఎంత ఫాస్ట్గా తీసుకెళ్ళి ఇందులో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలనే ఏకైక ఉద్దేశంతో సార్ నిన్న ఫోన్ చేసి ఇలా చెప్తే సరే దానికోసం మనం ప్రయత్నం చేద్దామని దానికోసం వచ్చాం. షార్ట్ టైం అయినా సరే అందరూ మీరు అందరూ వచ్చి మా యొక్క ఏదైతే ఫీలింగ్లో ఎందుకంటే ఎవరైనా సరే ఎవరో శాశ్వతం కాదు మనకి ఈ ప్లేస్ ఇచ్చినప్పుడు నేను రేపు వెళ్ళిపోతా ఇంకోరు వస్తారు కానీ రేపు వద్దు ఇక్కడ చేసిన వర్క్ చూసి పలానా టైంలో జరిగింది ఒక పేరు వస్తే చూసి అందరూ చేయలేదు మనం వస్తా ఏం తీసుకురావాలా పోతా ఏం తీసుకెళ్ళాం మంచి పేరు చెడ్డ పేరు మంచి పేరు అయితే మన గురించి నాలుగు మంచిగా మాట్లాడతారు చెడ్డ పేరు అయితే తెలుస్తారు ఈ రెండింటి ఏం కావాలో మనం తెలుసుకోవాలి. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమితి ఇచ్చుంటారు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకొని ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నేను పెరిగేటప్పటికి కొన్ని ఆపర్చునిటీస్ ఉండటం వల్ల నేను యూటిలైజ్ చేసుకొని సంపాదించుకోగలను. అలానే రేపు రాబోయే భావి తరాల కోసం మనం చేయాల్సింది నాకు 65 ఇయర్స్ ఇప్పుడు మనం చేయాల్సింది భావి తరాలకి ఏమి మనం ఇచ్చి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి అది ఆలోచిస్తే అందరూ బాగుంటాం లేకపోతే ఎవరు బాగుంది అది ఒక్కటే ఆలోచించాలి ప్రతి ఒక్క మనిషి మనం పోతాం నాలుగు గుర్తుపెట్టుకుంటాను తర్వాత ఎవరు గుర్తుపెట్టుకోవాలి కానీ మనం ప్రతి ఒక్కరు అదే ఉండి ఆపర్చునిటీస్ నెక్స్ట్ బాగుతరాలకు ఉపయోగపడాలి. ఇంకా ఆ రోజు కూడా చాలా ఆయన 100 crores బడ్జెట్ వేసి చేశారు అది చూసి అందరూ షాక్ తిన్నారు ఇక్కడ ఎవరు వస్తారని కానీ ఆ ఇంట్రెస్ట్ ఆయనకు ఆ నాలెడ్జ్ ఉంది ఫస్ట్ నుంచి కూడా రామారావు గారికి ఆ నాలెడ్జ్ ఉంది ఆయన ఎక్కడెక్కడ డెసిషన్ తీసుకుంటారు అటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము చేశాం. ఎనీహౌ మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్న మెంబర్స్ ఆలోచించాలి మేము హైదరాబాద్లో ఉండి వచ్చి వెళ్ళిపోతామని కాదు ఇక్కడ మీరు అనుకుంటే సాకారం అవుతుంది మీరు వద్దు అనుకుంటే అది మీ ఇష్టం ఎందుకంటే మేము దీంట్లో హాజీలో ఉన్నాం కాబట్టి వాళ్ళు వద్దనుకుంటే కూడా వదిలేదు అది మీరు బాబు అంటే మీరు ఉన్నారు కాబట్టి మీరు చేసుకోవాలన్నదే నా కోరిక అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.